వెల్కమ్ టు స్పెషల్ టైం. ఒకప్పుడు మహాత్మా గాంధీ కాదివాడకాన్ని ఎంతోగానో ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కాదిని ప్రమోట్ చేస్తూ ఇండస్ట్రీని పుంజుకోవడానికి సహాయపడుతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఖాది ఇండస్ట్రీ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ. హిందుస్థాన్ యూనిలివర్ టర్నోవర్ 38,785 కోట్ల కంటే సుమారు మూడింతలు ఎక్కువ కావడం విశేషం. కేవీఎస్ఈ టర్నోవర్ వచ్చే నాలుగేళ్లలో 5 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెంబర్లు నమశక్యంగా లేకపోవచ్చు, కానీ మనం కొంటున్న పెద్ద పెద్ద ఫ్యాషన్ స్టోర్లకు ఖాదీని కేవీఐసీనే సప్లై చేస్తుందనే విషయం మర్చిపోకూడదు. తమ సంస్థలో తయారైన ఖాదీని రెమెన్స్, అరవింద్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు సప్లై చేస్తున్నామని కేవీఐసీ చైర్మన్ వికే సక్సేనా అన్నారు. 2-3 ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేవీఐసీ లక్షల కొద్ది మాస్కులను తయారు చేసిందని, అంతే మొత్తంలో ఫ్రీగా పంచిందని సక్సేనా అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కాటన్ సిల్క్ మాస్కులను తయారు చేయాలని ఖాది సంస్థలకు సూచనలిచ్చామని చెప్పారు. ఇండియాలో సులభంగా దొరికే ప్రొడక్ట్లను దిగుమతి చేసుకోవద్దని క్యాంపెయిన్ కూడా కేవీఎస్సీ నడుపుతుంది. వీటితో పాటు సిల్క్ చెక్క బొమ్మలను దిగుమతి చేసుకోవడానికి కూడా బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.